य सरसस्तटे विहरतो श्री स्वामी नाम सदा सौवर्णालय मंडितो विधि मुखै बरहिर मुखै सेवितः यशत्रोन् हनयन् निजानवती च श्री भूवरात्मकः श्रीमद्वैंकट भूदरेन्द्र कुर्यात् सदा मंगलम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహంతో మనం ఇక్కడ మార్కండేయ పురాణం మరియు శ్రావణమాస మాహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా శ్రావణమాస మాహాత్మ్యంలో ఇవాళ కృష్ణాష్టమి వ్రత ప్రభావం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు పరమాత్మ చెప్పినట్టుగా ధర్మ సంస్థాపనకై దుష్ట శిక్షణకై భగవంతుని అవతారాలుంటాయి అటువంటి పరమాత్మ తను అవతరించాడు కృష్ణ పరమాత్మగా అవతరించి కంస సంహారమైన తర్వాత మథురా పట్టణంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి అడుగుతున్నారు స్వామి నీవు పుట్టినప్పుడు మేము ఎటువంటి ఉత్సవాలు కూడా జరపలేదు ఇక మాకు ఆ ఉత్సవాలు జరిపే ఒక దివ్యమైన అవకాశం ఇవ్వండి అని కోరగా పరమాత్మ అందుకు ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని నిన్న చెప్పుకున్న విధ విధంగా కృష్ణాష్టమి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని చెప్పి ఇక ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని పూర్వం అంగదేశంలో ఉండేటువంటి మితజిత్ అనే ఒక రాజుగారు ఆచరించేవారట కానీ ఆయన కాలక్రమంలో ధర్మ ధర్మ మార్గంలో ఉండేటువంటి ఆయన కాలక్రమంగా పాఖండి మార్గానికి అంటే వేదాలు ప్రమాణం కావు వేదమంతా మిథ్య శాస్త్రాలు లేవు ధర్మాధర్మాలు లేవు అనే అధర్మ మార్గాన్ని అనుసరించి తను ఉంటూ ఉన్నాడు కాలక్రమంలో తను మృత్యు అంటే మరణం చెందాడు మరణం చెందిన తర్వాత నరకానికి తీసుకెళ్ళి అతని బాగా హింసించి యమధర్మరాజుల వారి ఆజ్ఞ చేత అతన్ని ఎడారి ప్రాంతంలో విసిరేసారట అక్కడ పిషా చేయి ఉన్నాడు తిరిగేటప్పుడు ఒకసారి దైవవశంగా ఎవరో ఒక భక్తులు అక్కడ నుండి పట్టణానికి వెళ్తున్నారట ఆ భక్తుల వాళ్ళ శరీరాన్ని ఆవహించి తను కూడా మథురాపట్టణానికి వెళ్ళాడు వెళ్ళి ఆ మథురా పట్టణంలో జరిగేటువంటి కృష్ణాష్టమి ఉత్సవంలో పాల్గొన్నాడట పాల్గొని అక్కడ జాగరణాదులు కావించినందు ఆ ఫలంగా ఆ ప్రభావంతో అతను ఆ పిశాచ దేహం నుండి విముక్తుడై స్వర్గలోకానికి వెళ్ళాడు అక్కడ ఒక లక్ష సంవత్సరాల వరకు తను భోగాన్ని భో భోగించాడు అంటే తను ఈ భూలోకంలో ఉన్నప్పుడు తన జీవితమంతా కూడా అన్యాయమ అన్యాయము అధర్మ మార్గంలో ఉంటూ ఉండే ఆ రాజు ఒకే ఒకసారి ఆ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించిన ప్రభావంగా లక్ష సంవత్సరాల వరకు స్వర్గాన్ని పొందాడు అంతటి దివ్యమైన ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించాలి అనే ఒక గొప్ప విషయాన్ని కృష్ణ పరమాత్మ మనకిక్కడ అనుగ్రహించారు ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని ఎక్ ఎక్కడైతే ఆచరిస్తారో అక్కడ కాలే వర్షీచపర్జన్య సకాలంలో వర్షాలు కురుస్తాయి బాగా సస్యాలు బాగా పండుతాయి ఎటువంటి దుర్భిక్షాలు ఉండవు అనే ఒక విషయాన్ని చెప్పారు ఇక మనం మార్కండేయ పురాణంలో నిన్న విన్నట్టుగా స్వాయంభువ మన్వంతరం యొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అనేక పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి వాటిలో మొదటిది స్వయంభవ మన్మంతరం చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని చేస్తున్నారట మొట్టమొదటిగా తొమ్మిది మంది ప్రజాపతులను తర్వాత సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనే నలుగురిని సృష్టించారట సృష్టిస్తే ఈ నలుగురు అంటే సనకాదులు వీళ్ళు సృష్టిని ముందు తీసుకెళ్ళడానికి ఇచ్చపడలేదు వాళ్ళకి యోగ మార్గంలో ఉండాలి సన్యాసంలో ఉండాలి బ్రహ్మచారిగానే అనే ఒక ఇష్టం ఉండటం వలన ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి మరొకసారి ఇంక సృష్టి ఎలా చేయాలి అనే ఒక ఉద్విగ్నతో ఉన్నారు ఆ ఉద్విగ్నతకి లోనైనప్పుడు ఆయన శరీరం నుండి ఒకరు పుట్టారట ఆయన ఎవరు అంటే స్వయం శ్రీమన్నారాయణాంశ సంభూతుడైనటువంటి స్వాయంభువ మనువు ఆ పేరులోనే ఉంది స్వయంభువ అంటే స్వయం భూత స్వయం తనే పుట్టాడు ఎవరంటే శ్రీమన్నారాయణుడే ఈ స్వయంభువ మనువుగా అవతరించాడు అవతరించి అతను ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్తాను సృష్టిని సృష్టి ఈ పరంపరని తను ముందు గావిస్తాను అని చెప్తున్నాడట అతనికి తపస్సు చేయమని బ్రహ్మగారి ఆజ్ఞాపించారు తపస్సు చేస్తున్నాడు తపస్సు ఆ తపప్రభావం వలన శతరూప అనే ఒక భార్యని పొందారు మళ్ళీ తపస్సును ఆచరించాలి అంటే వివాహానికి పూర్వం కూడా తపస్సును చేయాలి సంతానం కావాలన్నా కూడా తపస్సుని చేయాలి ఇది మన సనాతన ధర్మం అటువంటి వారిద్దరు కూడా తపస్సు ఆచరించిన ప్రభావం వలన వారికి నలుగురు కుమారులు పుట్టారట ఆ నలుగురు నలుగురు సంతానం వారిలో ఇద్దరు ప్రియవ్రతుడు మరియు ఉత్న పాదుడు వీరిద్దరూ కూడా ప్రసిద్ధమైన చక్రవర్తులు మరియు ఇద్దరు కుమార్తెలు కూడా పుట్టారు వారెవరంటే ఆకూతి మరియు ప్రసూతి వీరిలో ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి వివాహం చేశారు ఆకూతిని రుచి ప్రజాపతికిచ్చి వివాహం చేశారు విచిత్రం ఏంటంటే స్వయంభూమనువుకి నలుగురు సంతానం ఉన్నారు ఉన్నప్పటికీ కూడా తను తన తపస్సు చేత స్వయం శ్రీ మహావిష్ణువుని కుమారుడిగా పొందలేకపోయాడు కాబట్టి తను వరాన్ని అడుగుతున్నాడంట స్వామి నీవు నా కుమారుడిగా పుట్టలేనప్పటికి కూడా నా కుమార్తెకు కుమారుడిగా పుట్టాలి పుట్టి నిన్ను నేను దత్తత తీసుకుంటాను అంటాడట అలాగే అని చెప్పి ఈ రుచి ప్రజాపతి మరియు ఆకూతి వీరిద్దరి సంతానంగా స్వయం శ్రీ మహావిష్ణువే యజ్ఞ అనే పేరుతో పుట్టాడట ఈ యజ్ఞుడి గురించి అంటే యజ్ఞరూపి అయిన భగవంతుని గురించి ఉపనిషత్తు భాష్యంలో చెప్తుంటారు స్వాయం స్వదౌహిత్రం విష్ణు యజ్ఞాభిదం మను ఈ స్వయంభోమనువుని హింసించడానికి అనేక రాక్షసులు వస్తారట అప్పుడు ఈ స్వయంభూవమును తన ఎదురుగా ఉన్నటువంటి యజ్ఞరూపి అయిన శ్రీమన్నారాయణుడిని ఈశా ఉపనిషత్తులో ఉండేటువంటి ఇరవై మంత్రాలతో స్తోత్రం చేశాడు అప్పుడు ఈ యజ్ఞరూపి శ్రీమన్నారాయణుడు వచ్చి రక్షించాడు అనే ఒక వృత్తాంతాన్ని వింటాము మరియు ఇంకొక విచిత్రమేంటంటే ఈ యజ్ఞుడు అంటే యజ్ఞరూపి శ్రీహరి పుట్టినది ఆకు ఆకూతి మరియు రుచి ప్రజాపతికి వారి సంతానమే దక్షిణ అని ఒక కన్య ఆమె ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మినే పోయింది తన తాతగారికే మళ్ళీ అతనే ఈ యజ్ఞుడే తను తన వరసకు చెల్లెలేనటువంటి ఆ లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు అంటే ఇక్కడ మనం ఏమంటే వీళ్ళంతా కారణజన్ములు వీళ్ళకి వీళ్ళ పుట్టుకకి విచిత్రమైనటువంటి కారణాలు ఉంటాయి అవన్నీ కూడా దేవరహస్యాలు అది మన మానవులకు తెలుసుకునేటువంటి విషయాలు కావు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు తర్వాత ఈ విధంగా క్రమంగా సత్సంతానం పెంచుతూ ఉన్నారట సత్సంతానము పెరుగుతుంది దాంతోపాటే దుస్సంతానం కూడా పెరుగుతూ ఉన్నది ఈ దుస్సంతానంలో భాగంగా దుస్సహుడు అనే ఒకతను కథను పుట్టాడట ఈ దుస్సహుడు పుట్టడంతోనే విచిత్రమైనటువంటి ఆకలి ఆ ఆకలికి తట్టుకోలేక ఏది పడితే తింటూ ఉన్నాడు ప్రపంచంలో ఉండేటువంటి పర్వతాల్ని మింగేస్తున్నాడు సముద్రంలోని నీటిని తాగేస్తున్నాడు ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంది అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి అడుగుతున్నారు నాయన నీవు ఇంత ఆకలితో ఉంటే నీవు శాంతించాలి లేకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందంటే అతను ఆ దుస్సహుడు అడుగుతున్నాడు నాకు కొన్ని స్థానాల్ని కల్పించండి నేను అక్కడ ఉంటూ ఎవరైతే అధర్మాన్ని చేస్తారో వారిని తింటూ ఉంటాను అంటే వారిని తినడం అంటే ఆ వ్యక్తినే తినే అర్థం కాదు వారి పుణ్యపాపాలని తింటూ ఉంటాను అందుకోసం ఆ చతుర్ముఖ బ్రహ్మగారు కొన్ని స్థానాల్ని అతనికి ఇచ్చారట వాటిలో మొదటి స్థానం చెప్తారు భగ్నాసనం ఎక్కడైతే ఆసనం విరిగిపోయి ఉంటుందో అక్కడ ఆ దుస్సహుడు ఉంటాడు అటువంటి ఆసనాల్ని ఇంట్లో పెట్టుకో పెట్టుకోకూడదు మరియు ఏ బట్టలైతే చినిగిపోయి ఉంటాయో అవి కూడా మనం కట్టుకోకూడదు అందులో దుస్సహుడు ఉంటాడు ఎక్కడైతే స్నానం యున్ చేయకుండా వంట చేస్తారో అక్కడ దుస్సహుడు ఉంటాడు అంటే ఆ వంట తినకూడదు అటువంటి వంట చేయకూడదు అక్కడ కూడా దుస్సహుడు ఉంటాడు ఎక్కడైతే పంక్తి భేదం జరుగుతూ ఉంటుందో ఒకే బంతిలో ఒకే సరడిలో కూర్చొని ఉంటారు అనేకులు వారిలో కొందరికి ఒక రీతిగా వడ్డించడం ఇంకొందరికి ఇంకొక రీతిగా వడ్డించడం దీన్నే పంక్తి భేదము అని అంటారు అటువంటి పంక్తి భేదం జరిగే చోట కూడా దుస్సహుడు ఉంటాడు మరియు కన్యాశుల్కం మనం ఇప్పుడు కట్నాలు తీసుకుంటూ ఉంటాం కట్నం తీసుకోవడం అనేది శాస్త్ర విరుద్ధము ఏదైతే కన్యాపిత కన్యాదానం చేసేవారు సంతోషంగా ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకోవడం అనేది ధర్మబద్ధమే కానీ వారిని పీడించి తీసుకునేది అనేది మాత్రం ఇది అధర్మము అటువంటి కన్యాశుల్కం తీసుకునే చోట కూడా ఈ దుస్సహుడు ఉంటాడు మరియు ఎవరైతే తమ ఇంట్లో తమకు పనికిరాని వస్తువుల్ని దానం చేస్తూ ఉంటారో అక్కడ కూడా దుస్సహుడు ఉంటాడు అంటే దానం చేయాలంటే ఎదురున్న దానం తీసుకునే వ్యక్తికి ఉపయోగం అవుతూ ఉండాలి అది విహితమైన పదార్థమై ఉండాలి విహితమైన పదార్థమై ఉండాలి ఆ వ్యక్తికి ఉపయోగపడాలి అటువంటి పదార్థాలని మాత్రమే దానం ఇవ్వాలి కానీ మనకు పనికిరాని పదార్థాలని దానంగా కానీ ఇంకొకరికి కానుకగా కానీ మనం ఇవ్వకూడదు అనే ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు తర్వాత ఎక్కడైతే దంచే సాధనాలు దంచబడేటువంటి పదార్థాలు ఇవి రెండు కూడా విడివిడిగా ఉంటాయో తర్వాత పాత్రలు ఇంట్లో ఉండే పాత్రలు వాటి మూతలు డబ్బాలు వా వాటి మూతలు ఇవి విడివిడిగా పడి ఉంటాయో అక్కడ కూడా దుస్సహడి ఉంటాడట తర్వాత ఎక్కడైతే ధాన్యం కుళ్ళిపోతూ ఉంటుందో ప్రజలకి మనుషులకి ఆహారంగా కాకుండా ప్రాణులకు కూడా ఆహారంగా కాకుండా కుళ్ళిపోతూ ఉంటుందో అక్కడ దుస్సహడి ఉంటాడు తర్వాత ఎక్కడైతే ఒక శవాన్ని మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు సాధారణంగా యాతయామము అంటారు అంటే అది పులిసిపోయింది కుళ్ళిపోయింది అంటారు అది ఎంతకాలం అంటే మూడు నుండి మూడున్నర గంటల లోపలే ఆ శవాన్ని కాల్చేయాలి అని కానీ ఆ విధంగా త్వరగా కాల్చకుండా ఆ శవాన్ని బహుకాలం వరకు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ దుస్సహుడు ఉంటాడు ఇక్కడ కేవలం తొమ్మిది స్థానాల్నే నేను చెప్పాను కానీ ఇటువంటి అనేక స్థానాలని ఈ దుస్సహుడు ఉంటాడు ఎక్కడైతే అధర్మ కార్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడంతటా కూడా దుస్సహుడు ఉంటాడు అనే ఒక విషయాన్ని చెప్పి ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారు ఎక్కడ దుస్సహుడు ఉండకూడదు అనే ఒక విషయాన్ని కూడా చెప్తారు ఎక్కడైతే దెహలీ పూజనం ఎక్కడైతే గడపకి పూజ చేస్తూ ఉంటారో ఇంటి ప్రధాన వాకిలి ఆ వాకిలికి ఒక గడప ఉంటుంది ఆ గడపకి పొద్దున మరియు సాయంత్రం పూజ చేయాలి దీని గురించి మహాభారతంలో కూడా ఒక చిన్న కథ వస్తుంది ఏమంటే ఒక పతివ్రతా శిరోమణికి తెలుస్తుందట తన భర్త త్వరగా చనిపోతూడో చనిపోతాడు అని అందుకు తన ఇంట్లో కామధేను ఉంటుందట ఆ కామధేనువుని తను ప్రార్థిస్తుందట ఈ నా భర్త త్వరగా చనిపోకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని అడిగితే అందుకు ఆ కామధేని ఉపదేశిస్తుందట నీవు దెహలీ పూజ చేయాలి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి దెహలీ పూజ చేయాలి సాయంత్రం సూర్యాస్తమ కాని కావడానికి ముందే అప్పుడు దెహలీ పూజ చేయాలి ఈ విధంగా చేస్తే అకాల మృత్యు రాదు అని ఉపదేశం చేసినట్టుగా ఆమె ఆ పదివ్రత శిరోణ్ణి తను దెహలీ పూజ చేసి తన భర్తని బతికించుకున్నది అనే ఒక విషయాన్ని చెప్తారు అటువంటి దెహలీ పూజ అనగా గడప పూజ ఎక్కడైతే చేస్తాడో అక్కడ దుస్సహుడు ఉండడు ఇక ఎక్కడైతే దేవతలకి పితృదేవతలకి అతిథులకి అభ్యాగుతులకి వారి వారి యోగ్యతానుసారంగా సత్కారాలు జరుగుతూ ఉంటాయో అటువంటి స్థానాల్లో కూడా దుస్సహుడు ఉండడు మరియు పతివ్రత ఉండాలి శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండాలి వీరి స్థానంలో ఇంకా ఇంట్లో వివిధమైన నానా విధమైనటువంటి ముగ్గులు వేస్తూ ఉండాలట గోడలపైన స్వస్తిక వేయాలి అక్కడే శ్రీహి అని రాయాలి ఐరావతము ఉచ్చైశ్రవము శంఖ చక్ర గద పద్మాలు మరియు త్రిశూలము సూర్యుడు చంద్రుడు ఇటువంటి ముగ్గులు వేస్తూ ఉండాలట ఈ ముగ్గులు ఎక్కడైతే వేస్తారో అక్కడ దుస్సహుడు ఉండడు ఈ ముగ్గులు వేయటం అనేది చాలా గొప్పది వీటి వలన అనేక దోషాలు నివృత్తి అయిపోతాయి అందుకోసం ఇటువంటి ముగ్గులు వేయాలి ఎక్కడైతే గోపూజ జరుగుతుందో ఇంత మాత్రమే కాదు ఎవరైతే మనుషులు వారి వారి వర్ణాశ్రమాల తగ్గట్టుగా వారి వారి కర్మలను ఆచరిస్తారో ఆయా స్థానాల్లో దుస్సహుడు ఉండడు కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో ఉపదేశం చేశారు స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతైనరహ వారి వారి కర్మల్ని ఎవరైతే వారు సక్రమంగా నిర్వ నిర్వర్తిస్తారో వారికి సిద్ధి కలుగుతుంది అని కొందరు ఉంటుంటారు వారి ధర్మాన్ని వారు త్యజించి పరధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు ఉదాహరణకి ఉపాధ్యాయ వృత్తిలో అయినా పాలనా వృత్తిలో అయినా ఉంటూ ఆ వృత్తిని త్యజించి ఉండుట స్త్రీలు గృహకర్మ ఇంటి పని చేస్తూనే భగవత్ పూజాదులను చేయాలి లేదు నేను భగవత్ పూజ మాత్రమే చేస్తాను ఇంటి పని చేయను అంటే మాత్రం ఆ స్వధర్మ పరిత్యాగ దోషం కలుగుతుంది అక్కడ దుస్సహుడు వస్తాడు అనే ఒక విషయాన్ని చెప్తారు మరియు ఎక్కడైతే నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఇటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో అందుకోసమే పూర్వకాలంలో ఇళ్ళన్నీ కూడా గుడి చుట్టూ ఉండేవట అక్కడ ఎప్పుడు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా వేద ఘోషాలు ఎప్పుడు కూడా భగవంతుని విషేకమైనటువంటి గానామృతాలు వింటూ ఉంటాం అందుకోసం అక్కడ అశుభాలు జరగవు అనే ఒక గొప్ప విచారంతో ఆ ఇల్లుండేవి ఇటువంటి ఆ దుస్సహుడు దుస్సహుడు ఎక్కడ ఉండాలని చెప్పారు దుస్సహుడు ఎక్కడ ఉండకూడదు అని చెప్పారు ఇక సృష్టి ముందు జరుగుతుంది ఆ సృష్టి క్రమంలో భాగంగా దుస్సహుడు కూడా తన సంతతిని పెంచుతూ ఉన్నాడు ఇంతకాలం దుస్సహుడు ఒక్కడే ఉన్నాడు ఇక మీద ప్రపంచంలో దుస్సహుడు లాంటి వారు కొద్ది వేల మంది పుడుతూ ఉన్నారట మళ్ళీ ప్రపంచానికి మొత్తం కూడా చింత ఆవహరించింది ఇటువంటి దుస్సహ సంతానమే ఎక్కువైపోతే ఎలాగా అని చతుర్ముఖ బ్రహ్మగారు ఈ దుస్సహుడి సంతాన నివృత్తి కూడా చెప్తున్నారట దుస్సహుడి సంతానం ఎక్కడ ఉండకూడదు అంటే మొట్టమొదటిగా చెప్తారు దుస్సహుని సంతానం ఏం చేస్తుందంటే బాలింతలు ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఎక్కడైతే పిల్లలు ఉంటారో వాళ్ళని హింసిస్తూ ఉంటారు అందుకోసం అటువంటి స్థలాల్లో గౌర సరషపం అనగా తెల్ల ఆవాలు ఆ తెల్ల ఆవాల్ని వేయండి అని చెప్తారు ఇప్పటికి కూడా యజ్ఞయాగాది కర్మల్లో మొదటిగా గౌర సరసప వికిరడం తర్వాతే యజ్ఞయాగాదుల ఉంటుంది యదత్ర సంస్థితం భూతం స్థానమాశ్రితవత స్థానం త్యక్వాదు తత్సర్వం ఎత్రస్థం తత్ర గచ్చతూ అని మన మంత్రంతో ఆ తెల్ల ఆవాల్ని ఇల్లు మొత్తం చెల్లి తర్వాత యజ్ఞారంభం జరుగుతూ ఉంటుంది ఇటువంటి యజ్ఞకర్మ ఉన్నా ఉండకపోయినా ఇంట్లో ఈ గౌర సర్షపాలని తెల్ల ఆవాల్ని వేసుకుంటే ఈ దుస్సహుని సంతతి యొక్క బాధ మనకు కలగదు దీంతో మాత్రమే కాదు ఆహారంలో భాగంగా వరి పేలాలు లాజా అని అంటుంటాం మనం ఆ వరి పేలాల్ని వాడండి అని అంటారు వాడితే ఎటువంటి ఉదర దోషాలు రావు అనే ఒక వృత్తాంతాన్ని కూడా ఈ మార్కండేయ పురాణంలో మనకు చెప్తారు తర్వాత ఎక్కడైతే భోజనాదులు చేసిన తర్వాత లేకపోతే నీళ్లు కానీ పానీయాదులు స్వీకరించిన తర్వాత అది ఎంగిల్ చేస్తాం ఎంగిల్ చేసిన తర్వాత ఆ పాత్రలను కడగాలి మన చేతిని కూడా కడ కడుక్కోవాలి దాన్ని ఉచ్చిష్ట దోషము అని అంటారు ఆ ఉచ్చిష్ట దోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా దుస్సహుని సంతాన సంతతి అనేవాళ్ళు ఉంటారు ఈ విధంగా శౌచాచార పరులుగా ఉండాలి అందరూ కూడా చందనము ఆ చందనాన్ని వాడాలి వీణా వేణుధ్వనులు అన్ని చోట ఉండాలి ఇటువంటి స్థలాల్లో అన్ని సంపదలు కూడా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు భాగవత తాత్పర్యంలో ఒక విషయం చెప్తారు మన జీవితంలో రెండు ఉంటాయిట ఒకటి సంపదలు ఇంకోటి విపత్తులు ఆ సంపదలు విపత్తులు అంటే ఏంటి అంటే విపదో నైవ విపద సంపదో నైవ సంపద విపద్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి ఈ కాలంలో మనం అనుకుంటుంటాం నాకు ఇంత ఆపదలు వచ్చాయి నాకు ఇన్ని సంపదలు వచ్చాయని కానీ నిజమైన ఆపద అంటే ఏంటంటే మనము ఆ భగవంతుడిని విస్మరించుట భగవంతుడిని మరిచిపోవుట ఆ భగవంతుని స్మరణ చేయకుండా ఉండుట ఇదే గొప్ప ఆపద సంపద అంటే ఏంటంటే ఆ భగవంతుడిని స్మరించుట అని భాగవత తాత్పర్యంలో చెప్పిన విధంగా మనము ఆ భగవంతుని స్మరణ ఎక్కడైతే ప్రతిరోజు ప్రతినిత్యం మనం చేస్తూ ఉంటామో అటువంటి స్థలాల్లో దుస్సహుడు ఉండడు అందుకోసమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి ఇండ్లలో అందరూ కూడా సుఖంగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో శ్రీ భక్తి వాహిని మూలకంగా ఇటువంటి ధర్మకార్యాలు చేస్తున్నారు ఇటువంటి స్థలాలు తర్వాత వేద ఆశీర్వాదం ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే గోమూత్రాదుల ప్రోక్షణ చేసుకుంటూ ఉంటారో అక్కడ కూడా వాళ్ళు ఉండరు ఈ విధంగా అనేక సంతతులని ఆయా సంతతుల స్థానాలని మార్కండే పురాణంలో మనకు చెప్తూ ఇక సాక్షాత్ లక్ష్మీ అమ్మవారిని భార్గవి అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు భార్గవి అని అంటే భృగు ఋషి ఆ భృగు ఋషి భార్య పేరు ఖ్యాతి వీరియందు లక్ష్మీ అమ్మవారే పుట్టారట అందుకోసమే భృగోహో అపత్యం స్త్రీ భార్గవి అని ఆ భృగు కుమార్తె కాబట్టి భార్గవిని పిలిచారు ఇంత కాలమైన తర్వాత మరొక్కసారి ఆ చతుర్ముఖ బ్రహ్మకి సృష్టిని ఇంకా మున్ ఇంకా వేగం చేయాలి అనే ఒక ఇచ్చ కలిగిందట ఆ ఇచ్చ కలిగినప్పుడు అతని అంటే అనగా ఆ చతుర్ముఖ బ్రహ్మ కుడి తొడ నుండి ఒక పురుషుడు పుట్టాడట ఆ పురుషుడు ఎలా ఉన్నాడంటే నీల లోహిత నీలంగా లోహితంగా అనగా ఎర్రగాను ఉన్నాడు కాస్త నలుపు అంటే ఈ రెండు రంగుల మిశ్రమంతో అతడు పుట్టాడట ఇతడు పుడుతూనే ఏడుస్తూ పుడుతున్నాడట ఆ ఏడుపు కూడా ఎలా ఉందంటే చాలా సుస్వరంగా ఉందట నిన్ననే మనం చెప్పుకున్నాం పరమేశ్వరుని జననం రురోధ సుస్వరం సోథ ద్రవంశ్చిజ సత్తమా ఇటు 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 అటు తిరుగుతున్నాడు సుస్వరంగా ఏడుస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ అడుగుతున్నారట కిమ్ రోదసి ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే అనగా ఆ పుట్టిన పిల్లవాడు అడుగుతున్నాడు నామదేహి నాకు పేరు పెట్టు అని అడిగాడట అనగా అందుకోసం ఆ చతుర్ముఖ బ్రహ్మ నీవు ఏడుస్తున్నావు కాబట్టి రోదనా రుద్రహ నీ పేరు రుద్ర అని పేరు పెడుతున్నాడట అయినప్పటికీ మళ్ళీ ఏడుస్తున్నాడట మరొక పేరు ఈ విధంగా అతను ఏడు సార్లు ఏడవడం దానికి ఏడు పేర్లు పెట్టడం మొత్తానికి అతనికి ఎనిమిది రూపాల్నిచ్చి ఆ ఎనిమిది రూపాలకి ఎనిమిది పేర్లను పెట్టారట అవి ఏవి అంటే భవం శర్వం ఈశానం పశుపతిం ప్రభుం భీమం ఉగ్రం మహాదేవం ఈ విధంగా ఆ పరమేశ్వరుడికి ఏడు పేర్లని ఏడు రూపాలని ఎ ఎనిమిది రూపాలని పెట్టి ఆ ఎనిమిది రూపాలని కూడా వారికి పత్నిలను కూడా అనగా భార్యను భార్యలను కూడా కల్పించారట ఆ భార్యలు మాత్రమే కాదు వారికి కుమారులు కూడా సంతానాన్ని కూడా వారికి చతుర్ముఖ బ్రహ్మగారు కల్పించారు తర్వాత ఈ విధంగా ఈ పరమేశ్వరుడి వివాహం జరిగింది సతీదేవితో వివాహం జరిగింది సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్ళారు ఆ యజ్ఞంలో భాగంగా పరమేశ్వరుని నింద జరుగుతుంది ఎవరెవరో తిడుతూ ఉన్నారు దక్ష ప్రజాపతి ఇత్యాదులు అక్కడ ఎవరు కూడా ఏమీ దాన్ని ఖండించటం లేదు అటువంటి సమయంలో ఆ సతీదేవి గొప్ప మాట చెప్తున్నారు ఏమంటే శంభోరవగ్నాయత్రాస్తే స్థాతవ్యం నైవ ఎక్కడైతే పరమేశ్వరుని తిడుతూ ఉంటారో ఆ పరమేశ్వరుడిని అన్యథా తెలుసు తెలుసుకుంటూ ఉంటారో ఆ స్థానంలో జ్ఞానులు ఉండకూడదు ఉంటే గన అటువంటి వాళ్ళు వాళ్ళు వేద బాహ్యులు వేదంచే నిందిం నిందింపబడినవారు పాపిష్ఠులైపోతారు పాఖండులైపోతారు అనాచారవంతులైపోతారు సర్వే నిరయగామిన అందరూ కూడా పరమ దరిద్రులై వారు నరకాన్ని పొందుతారు అటువంటి గొప్ప మహా పరమేశ్వరుడు ఆయన పరమేశ్వరుడు అనగా మనోరుద్ర ఉదాహృత మనకు శాస్త్రంలో చెప్తారు ఎందుకంటే మన మనస్సుని నియంత్రించుట అనేది ఆ పరమేశ్వరుని అధీనంలో ఉంటుందట అందుకోసం అటువంటి పరమేశ్వరుని ఎక్కడ కూడా నింద చేయకూడదు అనే ఒక గొప్ప విషయాన్ని చెప్పి ఆ సతీదేవి తమ యోగ సాధనతో అక్కడే దేహాన్ని త్యజించారు త్యజించి మరొక్కసారి పర్వత రాజు కుమార్తెగా పార్వతిగా పుట్టి తను ఆ పరమేశ్వరుని వివాహం చేసుకున్నారు అనే ఒక విషయాన్ని చెప్తూ ఇక ఈ స్వాయంభవం అన్వంతరంలో ప్రపంచం ఎలా ఉంది అనే ఒక విషయాన్ని వివరిస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా చాలా దివ్యమైనటువంటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అన్ని చోట్ల అన్ని సంపదలు కూడా సమృద్ధంగా ఉన్నాయి పాలు పెరుగు తర్వాత నెయ్యి తర్వాత తేనె ఇటువంటివి సముద్రాలు ఈ ఈ పదార్థాల సముద్రాలు నదులు ఉన్నాయి అన్ని చోట్ల కూడా కామధేనువులు కల్పవృక్షాలు ఉన్నాయి ఎవరికీ దేనికి కొరత లేదు అటువంటి సుభిక్షాకాలము ఈ విధంగా చెప్తూ విస్తారంగా భూవలయాన్ని మొత్తాన్ని కూడా అక్కడ వివరణ చేశారు వివరణ చేసి ఇక్కడ హిమాలయ పర్వతం మరియు శృంగం మేరు పర్వతం వీటి వివరణ ఇస్తూ చెప్తారు అక్కడ భాగవతంలో కూడా ఈ విషయం చెప్తారు ఆ మేరు పర్వతం మరియు హిమ హిమాలయ పర్వతాల శిఖర స్థానువులలో అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయట ఆ చెట్లు ఏవంటే జాంబూ అంటే మనం నేరేడు పండు అని అంటూ ఉంటాం ఆ నేరేడు పండ్ల చెట్లు చాలా ఉన్నాయి అందుకోసమే దీనికి జంబూ ద్వీపము అనే పేరు వచ్చింది ఆ చెట్లు చాలా పెద్దవి వాటికొచ్చినటువంటి పండ్లు కూడా చాలా పెద్ద పెద్ద పండ్లు ఆ పండ్లు ఎంతున్నాయంటే ఒక్కొక్కటి కూడా గజాకారం ఒక ఏనుగంత ఉన్నాయట ఆ ఏనుగంత ఉన్నటువంటి పండ్లు ఆ చెట్లలోనే బాగా మాగిన తర్వాత అవి పైనుంచి కింద పడుతున్నాయట కింద పడుతూ పడుతూ ఆ శిఖర స్థాణువులలో పడి అక్కడ ఉన్నటువంటి రాళ్లపైన అవి పడడం వలన వాటి రసం అంతా కూడా పారుతూ పారుతూ అది గంగాది నదులలో వస్తుంది గంగాది నదుల్లో వచ్చి ఆ రసం కూడా మెల్లిగా దాని తెట్టు మెల్లిగా కొట్టుకుంటూ వచ్చి తీరానికి చేరుతుంది తీరానికి చేరిన తర్వాత అక్కడ విజాతీయ సంయోగం సూర్యుడి కిరణాలు ఇతర ఇతర ఖనిజాల యొక్క ప్రభావంతో అదే బంగారంగా మారుతోంది అని చెప్తున్నారు అంటే బంగారం మారడానికి కారణమేమి కాదు చెట్ల యొక్క ఫలా రసాలే అనే ఒక విషయాన్ని కూడా చెప్తారు మనం శాస్త్రంలో కూడా వింటుంటాం జాంబూ నదాంబరాధారం నితంబం చింత్యమీషితు అటువంటి అక్కడికి వచ్చి దేవతలు ఆ బంగారాన్ని తీసుకొని వాటితో ఆభరణాలు చేసుకుంటున్నారు అనే ఒక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ కేవలం ఆ నేరేడు పంట మాత్రమే కాదు నానా విధమైనటువంటి ఆమ్రఫలాలు మామిడి పండ్లు తర్వాత దానిమ్మ పండ్లు ఇటువంటి అనేక పండ్ల రసాలు నదులై ప్రవహిస్తున్నాయి అనే ఒక విషయాన్ని చెప్తూ భారతం నామయద్వర్షం దక్షిణేన మయోదితం తత్కర్మభూమి నాణ్యత్ర సంప్రాప్తి పుణ్యపాపయో నాయనా ఆ మహర్షి గారు చెప్తున్నారు ఇక మీద నీకు ఒక విషయం చెప్తున్నాను విను ఏదైతే కర్మభూమి ఉందో అదేదంటే భారత భూమి మాత్రమే నాణ్యత్ర వేరే చోట్ల ఎటువంటి పుణ్యపా పుణ్యకర్మ చేస్తే దానికి పుణ్యం అనేది లేదు అటువంటి గొప్ప కర్మభూమి ఇది ఏ తత్ప్రధానం విజ్ఞేయం ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఎందరో ఋషులు మునులు దేవతలు పతివ్రత స్త్రీలు ఎన్నో నదులు వీటినన్నిటికి కూడా పుట్టినిల్ల పుట్టినిల్ల అయినటువంటి ఈ భారతదేశంలోనే సత్కర్మ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు ఇక్కడ చెప్పి అందుకోసం ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తారు అటువంటి దివ్యమైన నదులు ఉన్నాయి కదా వీటిని మలినీకరణం చేయకూడదు అంటే వీటిని కాలుష్య మనం మార్చకూడదు అలా చేసి మహా పాపం వస్తుంది ఎటువంటి నది అయినా కూడా జలాశయాలైనా కూడా చెరువులైనా కూడా కూప తటాకాలైనప్పటికీ కూడా వాటిలో స్నానం చేసినంత మాత్రానే మన శరీరం నుండి ఎన్నో పదార్థాలు అక్కడ ఉండిపోతాయి వాటిని కూడా శుద్ధి చేయాలి అనే ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు ఇంకా ఈ భరత భూమి నానావిధమైనటువంటి వనాలు ఉపవనాలు నానా విధమైన వృక్షాలు ఎన్నో సంపదలకు నిలయంగా ఉన్నది అనే ఒక విషయాన్ని చెప్తూ ఇక ఈ భారతవర్షంలోనే కూర్మదేవుడు అంటే కూర్మరూపీ అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అతను ఎలా ఉన్నాడు అంటే ప్రాంగ్ముఖో భగవాన్ దేవ కూర్మరూపీ వ్యవస్థిత ఆక్రమ్య భారతం వర్షం నవభేదమిమం ద్విజ కూర్మరూపి ఆ పరమాత్మ తను ప్రాంగ్ముఖుడై పూర్వముఖుడై ఉన్నాడు అందుకోసమే ఒక శాస్త్రంలో కూడా చెప్తారు ఎవరికి ఎవరికైనా ఎక్కడైనా స్థిరమైన ఆవాసం ఉండాలి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ బదిలీలు రాకూడదు అని ఎవరికైనా ఏదైనా ఇచ్చ ఉంటే అటువంటి వారు ఈ కూర్మరూపి నారాయణుడిని ఉపాసన చేయాలట ఆ ఉపాసన చేత వారు ఎక్కడైతే ఉండాలని కోరుకుంటారో అక్కడే ఉండిపోతారు అనే ఒక గొప్ప విషయాన్ని అటువంటి ఆ విముక్తి ప్రదాత అయినటువంటి కూర్మరూపి నారాయణుడిని చెప్పి ఇక అనేక ఖండాలున్నాయి ఆ ఖండాలు కూడా విచిత్ర విచిత్రమైనటువంటి ఖండాలు ఉదాహరణకి ఇలావృతం అనే ఖండం ఉంది ఆ ఇలావృత ఖండంలో పురుషులకి ప్రవేశం లేదు కేవలం స్త్రీలు మాత్రమే ఉంటారు అకస్మాత్తు ఎవరైనా పురుషుడు దానిలో ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతారు అనే ఒక విషయాన్ని కూడా చెప్తూ ఇంకా కిం పురుష ఖండంలో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు స్వానందహేతో భజత జనా మగ్న సదా రామకథాసుయాం అసావిధానీ చ నిషేవమాణో రామం పతిం పతింకిం పురుషేకిలాస్తే ఆంజనేయస్వామి వారు ఆ కింపురుషఖండంలో ఉంటూ ఆ రాముని యొక్క గుణగానాల్ని చేస్తున్నారు అనే ఒక విషయాన్ని ఇక్కడ చెప్పారు ఇక తర్వాత స్వారోచిష అనే ఒక స్వాయంభవ మన్వంతరా విషయం గురించి చెప్పారు ఇక తర్వాత స్వారోచిష అనే ఒక మన్వంతర విషయాన్ని గురించి మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఇవాళ పురాణంలో చెప్ప చెప్పబడిన మార్కండేయ మహర్షి చెప్పినటువంటి స్తోత్రాల్ని మనం ఇక్కడ పారాయణ చేసుకుందాం अथ अथ श्रीनरसिंहपुराणे श्रीनरसिंहपुराणे श्रीमार्कण्डेय प्रोक्तम् मार्कण्डेयप्रोक्तम् श्रीविष्णुस्तवनम् व्यास उवाच प्रणिपत्य जगन्नाथम् जगन्नाथ चराचर गुरुम् हरिम् चराचर गुरुम् हरिम्

प्रसीद गरुडध्वज श्रीद गरुडध्वज प्रसीद प्रसी विष्णो लक्ष्मीषा श्रीद विष्णो लक्ष्मीषा प्रसीद धरणीधरा श्रीद धरणीधरा प्रसीदलोकनाथाद्यालोकनाथाद्या प्रसीद परमेश्वरीद परमेश्वर प्रसीद सर्वदेवेशीद सर्व देवेश प्रसीद कमले क्षण प्रसीद कमले प्रसीद मंदर धर प्रसीद मंदर धर प्रसीद मधुसूदन प्रसीद मधुसूदन प्रसीद सुभगा कांत प्रसीद सुभगा कांत प्रसीद भुवनाधिप प्रसीद भुवनाधिप प्रसीदाद्य प्रसीदा प्रसीदा भुवना प्रसीदा महादेव प्रसीद प्रसीद मम प्रसीद मम केशव जय कृष्ण जया चिंतिया जय कृष्ण जया चिंतिया जय विष्णो जयाव विष्ण जयाव जय जया व्यक्ता जय जया व्यक्ता जय विष्णो नमोस्तुते जय विष्णो नमोस्तुते जय देव जया जे देवा, जया जय जया सत्य जयाक्षरा जय सत्य जयाक्ष जय काल जयेशान जय जयेशान जय सर्वनमस्त ते जय नमोस्ुरे जय यज्ञ पते नाथ जय पते विभो जय पते विभो जय नाथ जय नाथ जय सर्वपते विभो जय सर्वपते विभो जय विश्वपते नाथ जय विश्वपते नाथ जय दक्ष नमोऽस्तु ते जय दक्ष नमोऽस्तु ते जय पापहरानन्द जय पापहरानन्द जय जन्मजरापः जन्मजरापः जय भद्रादिभद्रेश भद्र द्रादिभद्रेश जय भद्र नमोऽस्तु ते जय भद्र नमोऽस्तु ते जय काकुत्स्थ जय कामद काकुत्स्थ जय मानद माधव जय मानद माधव जय शङ्कर देवेश जय देवेश जय श्रीश श्रीशनमोऽस्तु ते श्रीशनमोऽस्तु जय कुङ्कुमरक्ताभा जय पंकज जय पंकज लोचना जय चंदन लिप ंगन लिप्तांग जय रामस्ेमस्त जय देवगन्नाथ जय जगन्नाथ जय देवी नंदन देवी नंदन जय सर्वगुरोगुरो जय शंभो नमोस्तुते जय शंभो नमोस्तुते जय सुंदर

ఇటువంటి పరమాత్మని ఉదయం నుండి మనం కూడా జయ జయ అంటే నీవు జయశూలిడివి అనే విధంగా మనం ప్రార్థిస్తే ఆ పరమాత్మ మనకు అన్నిట దిగ్విజయాన్ని ప్రసాదిస్తాడు అటువంటి పరమాత్మని మనం స్మరిస్తూ ఇక ప్రార్థనాదులని సమిష్టిగా పారాయణ చేద్దాం माता हीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत् अथ भगवत् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये श्रीवेङ्कटनिवासाय श्री श्रीनिवासाय मङ्गलम्